హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు సొసైటీలో భార్యాభర్తలు సరిగా సక్రమంగా ఉంటే చక్కని కుటుంబము, చక్కని సమాజంగా మారడానికి అవకాశం ఉంది. తద్వారా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. మీరు మీ భర్త పట్ల ఎలా ఉన్నారు, అంటే మీరు మంచి భార్యనా? మంచి భార్య అయితే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, దాంట్లో నేను కొన్ని మీకు తెలియజేస్తాను. ఈ లక్షణాలు మీలో కానీ ఉన్నాయంటే మీరు ఒక మంచి భార్య. ఇది సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఒక ప్యాడ్ తీసుకోండి, వైట్ పేపర్ తీసుకోండి, లేదా ఒక నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి. నేను చెప్పే క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 10 క్వశ్చన్స్ని మీరు జస్ట్ సింపుల్గా 2 సార్లు నేను చెప్తాను. దాంట్లో ఎస్ఆర్ నో 2 అంశాలు, అవునో లేదా కాదు, అలా మీరు కానీ చేసుకోగలిగితే లాస్ట్న నేను మీకు క్వశ్చనర్ లాగా ఒకటి ఇస్తాను, ఆన్సర్స్ ఇస్తాను. మీరు మంచి భార్యనా కాదనేది ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. అందుకని మీరు మంచి భార్యగా ఉండాలి, మీ భర్తకు మీరు సపోర్టివ్గా ఉండాలి. ఇటువంటి అంశాలన్నింటిని కానీ గమనిస్తే మీరు ఇక్కడ సిద్ధమవ్వండి. మొదటి క్వశ్చన్గా నేను మీతో ఏం చెప్తున్నా అంటే, మీ వారు అంటే మీ భర్త గారు పని కోసమో లేదా ఆయన వర్క్ కోసమో బయట రకరకాల ప్లేస్లు వెళ్తుంటాడు, లేదా ఆఫీస్ నుంచి వస్తుంటాడు. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మీరు టీ కానీ, మజ్జిగ కానీ, నీళ్లు కానీ ఏదో ఒకటి ఆయనకి ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్, చేస్తున్నాం సార్, ఇలా అంటే ఎస్, చేయట్లేదంటే నో, అంతే 2 ఆన్సర్స్. మరలా ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ వారు బయట డ్యూటీ నుంచి, లేదా ఆఫీస్ నుంచి, లేదా బయట వేరే ప్లేస్ నుంచి ఆయన వస్తుంటాడు. ఆయనకి ఎంతో ఒక మగవారికి ఎంతో స్ట్రెస్ ఉంటుందండి, డ్యూటీ పరంగా స్ట్రెస్ ఉంటుంది. ఫైనాన్షియల్గా రైస్ చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలా, బిడ్డల్ని పోషించాలా, ఒక పక్క అమ్మ నాన్న వీళ్ళ విషయం అంత రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా కాంపిటీషన్ పరంగా ఇవన్నీ ఉంటాయి. అందుకని మీ వారు వస్తున్నప్పుడు, డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, ఆయనకి మీరు ఏదైనా చన్నీళ్ళు కానీ, లేదా తాగడానికి ఏదైనా మీరు చేయిస్తున్నారు, నిమ్మకాయ నీళ్ళు కానీ, లేదా మజ్జిగ కానీ, ఇటువంటి ఏదైనా ఇస్తున్నారా? ఇస్తున్నామంటే ఎస్, లేదంటే నో, 2. ఇంకొంతమంది భార్యలు ఎలా తయారంటే, ఏం నీకు చేతులు లేవా, నువ్వు తీసుకోలేవా, నీకు తెలియదా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఇక్కడ నేను కూడా అంతే కష్టపడుతున్నాను, నేను కూడా ఉదయం నుంచి సీరియల్ చూస్తున్నాను, నేను ఉదయం నుంచి చాట్ చేస్తున్నాను, నేను ఉదయం నుంచి సెల్ ఫోన్లో రకరకాలుగా చూస్తున్నాను, ఏ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అక్కడ, నేను కూడా ఇక్కడ కష్టపడదు అనే లేడీస్ కూడా ఉన్నారు. అందుకని 1వ క్వశ్చన్ ఎస్ఆర్ నో మీరే చెక్ చేసుకోండి. ఇక 2వ క్వశ్చన్కి వస్తాం. ఈ 2వ క్వశ్చన్ని మీరు బాగా వింటూ ఆన్సర్ ఇవ్వండి. ఆయనకు ఎప్పుడైనా తలనొప్పి కానీ, కాళ్ళ నొప్పి కానీ, లేదా ఎప్పుడైనా వీపు నొప్పులు ఇటువంటివి వచ్చినప్పుడు, మీరు ఆయనకి ఏదైనా ఆయిల్ పట్టడం కానీ, లేదా జెండు బాంబు వేయడం కానీ, లేదా పెయిన్ రిలీఫ్ కోసం ఏదైనా మర్దన చేయడం కానీ చేస్తున్నారా? ఆయన చేతనే చేయించుకుంటున్నారన్న లేడీస్ ఉంటారు, నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. మీరు మీ వారికి ఈ విధంగా ఏర్పడినప్పుడు ఆయనకి ఏదైనా బాంబు కానీ, జెండు బాంబు కానీ ఏదో ఒకటి మీరు పూస్తున్నారా? పూస్తే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టండి. మరలా ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ వారికి తలనొప్పి కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేదా మోకాళ్ళ నొప్పులు ఎప్పుడైనా వచ్చినప్పుడు బాంబు కానీ, ఆయిల్ కానీ ఏదైనా రాస్తున్నారా, మర్దన చేస్తున్నారు? చేస్తే ఎస్, లేదంటే నో. ఇక 3వ క్వశ్చన్కి వస్తున్నా. మీ వారితో మీరు సరదాగా మాట్లాడుతున్నారా, సరదాగా ఉంటున్నారా? మీ వారితో మీరు సరదాగా మాట్లాడుతున్నారా, ఉంటున్నారా? ఉంటే ఎస్ అని, లేదంటే నో అని. మా ఆయనే సీరియస్గా ఉంటాడు సార్, మా ఆయనే సరిగ్గా మాట్లాడు సార్ అనే విషయాల్ని తర్వాత ఆలోచిద్దాం. దానికన్నా ముందు ఇలా చేస్తున్నారా, ఎస్ అని. ఇక 4వ క్వశ్చన్ వస్తే, ఆయనకు మీరు మంచి ఆహారాన్ని అందిస్తున్నారా? అంటే మంచి ఆహారం అంటే మీరు చెడుదిస్తున్నారని కాదు, ఆయన కోసం గమనించి ఆయనకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ ఫుడ్ పెట్టాలా, లేదా ఏ రకమైన తీసుకుంటే ఆయన ఎనర్జెటిక్గా ఉంటాడు, ఆయన బ్రెయిన్ షార్ప్ అవుద్ది, అదేవిధంగా ఆహార విషయంలో ఆయనకి ఆయనకి ఇష్టమైన ఆహారాన్ని పెడుతున్నారా, లేదా మీకు ఇష్టమైన దాన్ని ఆయనకు దూరుస్తున్నారా? ఇటువంటి వాటిని మీరు గమనించుకోవాలి. ఒకవేళ మంచి ఆహారాన్ని మీరు అందిస్తుంటే ఎస్ అని, లేదు మా వారికి నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అంటే నో, ఇలా గమనించు. ఇక 5వ క్వశ్చన్ వచ్చేసరికి, అత్తామామలను మీరు గౌరవిస్తున్నారా? సార్ ఇది ఒక్కటే అడగొద్దు సార్, ఫ్యామిలీ అనే వ్యవస్థలో నాకు నచ్చని ఏకైక పదం అత్త సార్ అనే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సాధారణంగా అత్త కూడా మీలాంటి ఒక స్త్రీయే, ఆమెను గౌరవించాలి, ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే ఆమెని దేవతలాగా చూడమని కాదు నేను చెప్పేది, జస్ట్ ఆమె పెద్ద, ఆమె కొంచెం వయసులో ఉంది, ఆమెతో ఏమత్తమ్మా ఏంది, మీ అమ్మలాగే భావించనుకోండి. మీ అత్తామామలతో మీరు గౌరవంగా మాట్లాడుతున్నారా, గౌరవంగా ఉంటున్నారా? ఉంటే ఎస్ అని, లేదంటే నో అని. మీరు మొగమాట పడద్దు, పక్కన ఒకవేళ మీ భర్త ఉన్నా కూడా ఏం మొగమాట పడకుండా టిక్ చేయండి, మీకై మీరు సెల్ఫ్గా చెక్ చేసుకోండి. అలాగే
మీరు ఈ వీడియో చూస్తూ మీ పక్కన ఎవరు లేకపోయినా కూడా పర్లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఆరో క్వశ్చన్, మీ వారి గౌరవ మర్యాదలు, మీ వారి యొక్క ఇమేజ్ని మీరు పాజిటివ్గా ఇతరులతో మాట్లాడుతున్నారా? కొంతమంది ఎలా ఉంటారంటే, నా క్లినిక్కి వస్తారు, నా క్లినిక్కి వచ్చి ఫీజు తగ్గించుకుందామని వాళ్ళు ఏం చేస్తుంటారంటే, సార్ మా ఆయన తాగబోతాడు సార్, ఎప్పుడు ఇంటికి రాడు సార్, మా ఆయన అటువంటి ఆయన సార్, ఆయన డబ్బులు వేస్ట్ చేస్తుంటారు సార్, అటు చేస్తుంటాడు సార్ ఇటు అంటే, కరెక్ట్గా ఆలోచిస్తే ఎందుకు ఇది చెప్తుంది? ఆయన్ను బ్లేమ్ చేస్తూ, ఆయన్ను డీగ్రేడ్ చేస్తూ ఏదైనా డబ్బులు తెగించుకోవాలి. చూడండి ఎంత దారుణమైన విషయం. అంటే కొంతమందికి ఇది అలవాటుగా మారిపోతుంది. అది ఏదైనా అండి, ఏ అంశమైనా అండి. ఇప్పుడు ఉదాహరణకు పాప విషయంలో, నువ్వు సరిగ్గా చదవకుంటే మీ నాయనలాగా తయారవుతావు, నువ్వు సరిగ్గా చదవకుంటే మీ నాన్నలాగా సోమరిగా తయారు, ఇలా రకరకాలుగా నెగిటివ్ అంశాలు ఎక్కువ మాట్లాడుతుంటారు. అందుకని అలా కాకుండా మీ వారి గౌరవ మర్యాదల విషయంలో మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాము అంటే ఎస్ అని, లేదంటే నో అని. ఇక ఏడవ క్వశ్చన్ వచ్చేసరికి శృంగార విషయం, సెక్స్ పరంగా మీ వారితో హ్యాపీగా సహకరిస్తున్నారా? అంటే చాలామందికి ఎలా ఉందంటే, ఆయనకి తెలియదా, ఆయన రావాలా, ఇటువంటివి ఉంటాయి. ఇలా కాకుండా మీ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీగా లేదా బాగా హ్యాపీగా సపోర్ట్ చేస్తున్నారా? ఆయన ఆ ఆస్పెక్ట్ అంటే ఆ యొక్క అంశంలో ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే మీరు సహకరిస్తున్నారా లేదా? సహకరిస్తున్నామంటే ఎస్ అని, లేదంటే నో అని. కొన్ని కేసులు నేను గమనిస్తుంటాను, మా ఆయనతో సెక్స్లో ఉండక 6 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, ఏ సార్ ఆయనకి తెలియదు, ఆయన మగోడు కదా, ఇటువంటి మాటలు ఇవన్నీ వద్దు. సపోర్ట్ చేస్తుంటే ఎస్ అని, లేదంటే నో అని. ఇక ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసరికి, నగలు డ్రెస్, ఆ నగలని ఆ డ్రెస్ అని ఆయనతో విసిగించడం లేదా? అంటే ఆయనకు ఈ అంశాల పట్ల ఆయన మీరు విసుగు చెందించడం లేదా? నిజంగా ఆయనకి ఏమి ఈ అంశాలు చెప్పట్లేదు, విసుగు చెందించడం లేదు అంటే ఎస్ అని పెట్టండి. లేదు ఇదే పనిగా విసిగిస్తున్నారంటే నో అని పెట్టండి. నిజాయితీగా రాయండి, మీరు నిజాయితీగా రాస్తే మీరు మంచి భార్య కాదు ఇప్పుడే తెలుసుకోండి. ఇక తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసరికి, మీ వారితో మీరు మాట్లాడేటప్పుడు ఆయన వచ్చినా కూడా సెల్ ఫోన్ ఇలా చూస్తూ, లేదా ఏదో సీరియల్ చూస్తూ, లేదా టీవీ చూస్తూ ఇలాగే చేస్తూ ఉండకుండా బంద్ చేస్తున్నారా, లేదా దాన్ని పక్కన పెడుతున్నారా? మీరు ఒకవేళ ఆ విధంగా పక్కన పెడుతుంటే, అంటే టీవీని ఆపేయడమో, లేదా మ్యూట్లో పెట్టడమో, లేదా సెల్ ఫోన్ని పక్కన పెట్టడమో, ఇవి చేస్తూ అంటే బంద్ చేస్తూ సైడ్ పెడుతూ ఆయనతో మాట్లాడుతున్నారు, మాట్లాడితే నిజాయితీ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. కొంతమంది ఎలా ఉన్నారంటే, వచ్చినా కూడా ఆయనతో అదిగోండి అక్కడ ఉంది అన్నం ఆడుంది కదా, కూర ఆడుంది కదా, చేసుకోకండి, ఇలా ఫోన్లో ఇలా చేస్తుంది, సున్నము ఆకు ఒక్క ఇలా రుద్దుతున్నట్టుగా వీళ్ళు సెల్ ఫోన్లో ఇన్ థింగ్స్ ఇంకా ఆన్సర్ ఏమండి. వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్స్ అని, వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ డ్రెస్సులని, ఆన్లైన్కి సంబంధించిన అంశాలు ఇవే చూస్తుంటారే కానీ, అరే ఆయన ఏ స్థితిలో వచ్చాడు, ఏం పెడదామనే ఆలోచన కూడా లేదు. పాపం భర్తలు సర్దుకుపోతున్నారు. అమెరికాలో ఒక వీడియోలో ఒక అతను చెప్పినాడు, అమ్మలకు మంచి గుర్తింపు వచ్చింది కానీ నాన్న మాత్రం గుర్తింపులో వెనకబడిపోయాడు, చాలా బ్యాక్ అయిపోయాడు, నాన్నని అసలు తీసి పడేసినట్టు అయిపోయింది. నాన్న కేవలం డబ్బు అందించేవాడిగా అయిపోయిందే కానీ నాన్నకు కరెక్ట్గా విలువ పెట్టలేదు, నాన్నకు ప్రేమతో హత్తుకునే విధంగా కుటుంబాలు లేవు, పిల్లలు కూడా అట్టేంది అమ్మతోనే విషయమే. నాన్న పాపం దూరం అయిపోయాడు, ఆయన దూరం చేశాడు. నాన్న నిజాయితీగా గమనిస్తే ఎంత కష్టపడతాడంటే, నా కూతురు గెలవాలా, నా కొడుకు గెలవాలా, నా భార్యని గెలిపించాలా, నా కుటుంబాన్ని గెలిపించాలి, ఇలా ఆయన ఆలోచన అంతా ఆ విధంగా ఉంటుంది. మంచి భర్తల గురించే లేండి. ఇక పదవ క్వశ్చన్, ఇది ఆఖరి క్వశ్చన్, ఆయన బిజినెస్లో కానీ ఆయన ఫినాన్షియల్ విషయాల్లో కానీ కొంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఏం లేదు, ఏదైనా అంశాల్లో ఆయన ఏదైనా లెక్క రాయమన్నాడు, లేదా క్యాల్కులేటర్ తీసుకుని ఇది కూడమన్నాడు, లేదా పలానా చిన్న అంశం చేయమన్నాడు, మీరు చేస్తున్నారు. ఆయన బిజినెస్లో మీరు సపోర్ట్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా, అంటే దూరమని కాదు కొంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. అసలు నాకెందుకు లేండి, అసలు నాకు సంబంధం లేదు అనుకుని ఉన్నారా? కొంచెం సపోర్ట్ చేసినా ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. ఈ 10 క్వశ్చన్స్ని మీరు క్లియర్గా మరలా ఒకసారి మీరు చూసుకోవచ్చు. వీటిని మీరు 10 క్వశ్చన్స్ని మీరు టిక్ చేసుకున్నారు. ఈ 10 క్వశ్చన్స్లో అంటే లాస్ట్ క్వశ్చన్లో బిజినెస్లో కానీ ఆర్థిక పరంగా కానీ మీ వారికి కొంతవరకు సపోర్ట్, ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు, ఆయన బిజినెస్లో బాగా యాక్టివ్ చేయడం, లేదా డల్గా ఉన్నాడు ఆయన్ని మోటివేట్ చేయడం, ఆయనకి ప్రేరేపణ చేయడం, ఆయనతో అడ్జస్ట్మెంట్తో ఉండడం, ఇలా చేస్తున్నారు, చేస్తే ఎస్, లేదంటే నో. ఇప్పుడు 10 క్వశ్చన్స్ని మీరు టిక్ చేసుకున్నారు, మీకు అర్థమైంది. కొంతమందికి ఎస్లు నోలు ఇలా వచ్చింటే 10 క్వశ్చన్స్లో కానీ 8 ఆ పైన వచ్చిందంటే మీరు ఒక మంచి భార్య. వాళ్ళందరికీ చేతులు ఎత్తి డాక్టర్ సురేష్ బాబు నమస్కారాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు. మంచి భార్యలు మీరు, మీరు మీ వల్ల మీ భర్త చాలా హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఎంజాయ్గా ఉంటాడు, అంటే మీరు సూపర్ అని అర్థం. ఇక 5 నుంచి 8 లోపు వస్తే యావరేజ్, ఏదో అటు ఇటు ఇటు అటు దొలుతున్నారు, 5 లోపు వస్తే చాలా ప్రమాదకరమైన లేడీస్ అని,
ఐదు లోపు కానీ వచ్చిందంటే వీళ్ళకి భర్త అంటే గౌరవం లేదు. ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాం లేదో, చాలా దగ్గరలో మనం గమనిస్తున్నాం భర్తకు అసలు విలువ లేకుండా, అసలు కొన్ని పాటలు కూడా అలాగే వస్తున్నాయి, ఆ విధంగా విలువ లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా అక్కడక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు కాలంలో భర్త భార్యను చంపే విధంగా క్రైమ్ ఉండేది, ఇప్పుడు భార్యలే ఆ రోల్తోనో రోగలతోనో లేకుంటే ఇంకో దాంతో ఇలా వస్తుంది, పెరిగిపోతుంది. అంటే తెలియకుండా ఈ సీరియల్లో, సీరియల్ ఎలా ఉంటుంది, ఫలాని సీరియల్లో భర్తను ఏ విధంగా నిందించాలి, ఫలాని సీరియల్లో అత్తను ఏ విధంగా ఎండగట్టాలి, ఫలాని ఈ చూసి 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 ఈ క్రైమ్ రేటు లేడీస్లో ఎక్కువ అవుతుంది. అందుకని మీరు చెక్ చేసుకున్నారు, ఐదు లోపు కానీ ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నారు. ఎవరైనా భార్యాభర్తల మధ్య ఈ విధంగా డిస్టర్బెన్స్ ఉంటే కౌన్సిలింగ్స్ తీసుకోండి. కౌన్సిలింగ్ వల్ల ఒక లాభం ఏంటంటే, మూడో వ్యక్తికి ఎవరికీ తెలియకుండా మీరు ఇండివిజువల్గా, అదే మీరు ఏదో రచ్చబండో లేకుంటే ఇంకొక బ్రతుకు జట్కా బండిలో అనేటువంటి దగ్గరికి వెళ్తే ఊరు ఊరు మీ గురించి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మీ వ్యక్తిగత అంశాలు కూడా గోప్యంగా ఉంచి మీకు మంచి ఆలోచన ఒక సైకాలజిస్ట్ నుంచి వచ్చి అది మీకు అందించినప్పుడు మీ ఫ్యామిలీలో అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ టు కాంప్రమైజ్, ట్రాన్స్పరసీ, గోల్ సెట్టింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్, ఎమోషన్స్ కంట్రోల్, అదేవిధంగా ఇటువంటి అన్ని నేర్పించడానికి అక్కడ అవకాశం ఉంది. అదేవిధంగా మీలో ప్లస్ లేని, మీలో మైనస్ లేని, మీ వార్డులో ప్లస్ లేని, మైనస్ లేని, అదేవిధంగా ముందు రన్ అవ్వడానికి ఏ విధంగా చేయాలి, ఇటువంటి టెక్నిక్స్ అన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించి నేర్పిస్తుంటారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే ఎక్కడైనా కూడా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ప్రతిరోజు నరకంగా, అందుకనే సచిన్ టెండూల్కర్ ఒక మాట చెప్పాడు, వెస్టిండీస్ వారు వేస్తున్న అతి వేగంగా ఉన్న బౌన్సర్లైన ఎదుర్కోవచ్చు కానీ భార్యతో పోరు ఎదుర్కోలేమంట. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, అంటే దాని అర్థం ఏంటి, అంత దాని అర్థం ఆయన అనుభవించాడో లేదో మనకు తెలియదు కానీ ఆయన అనుభవంతో చెప్పాడు. అంటే కొంతమంది, నేను 8 పైన వచ్చిన భార్య గురించి చెప్పలేదు, వాళ్ళు చాలా అర్థం చేసుకుంటారు ఈ మిగిలిన కేటగిరీస్లో వీళ్ళు. అలాగే వచ్చేసరికి భార్య, కొన్ని మత గ్రంథాల్లో ఉన్నాయి, భార్య దొరికిన వానికి మేలు దొరుకును, ఇది మంచి 8 పాయింట్ పైన ఉన్నకు మేలు దొరుకును. ఈ 8 పాయింట్ లోపల 5 లోపు అనుకో, భార్య దొరికిన వానికి మేలు కాదు, ఆ మేలు అక్షరం తీసేసి ఆ మే బదులు తే పెట్టండి, భార్య దొరికిన వానికి తేలు దొరుకును, లటక్మని గుట్టేస్తుంది, వాటేసుకున్నట్టు ఉంటుంది, గుచ్చేస్తుంది ఇట్లా చేసే భార్యలు ఉన్నారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మంచి భార్యగా మీరు ఉండడానికి ప్లాన్ చేయండి. కేవలం భార్య ఒక్కటే బాగుంటే సరిపోదు, భార్యతో పాటు భర్త కూడా చక్కగా ఉండాలి. భార్యలు చాలా బాగానే ఉన్నారు, అదేవిధంగా భర్తలు కూడా బాగా ఉండడానికి ఏం చేయాలి, అందుకని మీరు కూడా భర్తలు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, దాంట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు వైట్ పేపర్ నోట్బుక్ తీసుకొని లేకుంటే మీరు చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో నేను పెడుతున్నాను, ఆ లింక్ మీరు చూసి భర్తలుగా ఉన్న మీరు చెక్ చేసుకొని అదేవిధంగా ఎలా ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు కరెక్ట్గా ఉంటేనే ఫ్యామిలీ ముందుకు రన్ అవుతుంది. ఫ్యామిలీ ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అంటే ఒక అద్భుతమైన కళాఖండం. ఈ ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటేనే బిడ్డలు ఒక జనరేషన్ చక్కగా ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఆ డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ మీరు చూడండి, అనేక మందికి షేర్ చేయండి, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకేదన్నా అంశాలపైన మాట్లాడాలన్నా లేదా నా గురించి నా ఈ విషయాల్లో మీరు నేర్చుకోవాలన్నా కింద మీరు కామెంట్ రూపంలో పెట్టండి, డాక్టర్ గారు నెక్స్ట్ ఫలాని కాన్సెప్ట్ మీద నాకు తెలియచేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. ఎందుకంటే ఇవి చాలా యూజ్ అవుతాయి మంచి కంటెంట్తో, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, అదేవిధంగా దీంట్లో ఇన్నోవేషన్గా, అదేవిధంగా ఇంటరాక్షన్గా, అదేవిధంగా వచ్చేసరికి ఇంటెలిజెన్స్గా, అదేవిధంగా మంచి కాన్సెప్ట్ని అందిస్తున్నాను. ఉపయోగపడే ఇటువంటి ఛానల్ని ప్రమోట్ చేయండి, అనేక మందికి తెలియజేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.